ఈ ఆదిలాబాద్ సంబంధించిన వార్తలు చూసినట్టయితే ఇక్కడ కూడా ఉన్నట్టు పాపం ఈ ఆదిలాబాద్ వాళ్ళు ఈ కేసీఆర్ ఈడ చేసే రాజకీయాలు అందా కనపడతలేవా అర్థమైతే లేదు తాంసీ తహసీల్దార్కు మిఠాయి పంచుతున్న వీఆర్ఎలు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం ఎక్కడ కూడా పాలాభిషేకం అని రాసలేరు పత్రికల వాళ్ళు క్షీరాభిషేకం క్షీరాభిషేకం అని రాస్తారు దీని వెనకాల కూడా ఏదో ఉంటుంది క్షౌరం చేస్తారు వీళ్ళు వాళ్ళు తటపటాయించి పిచ్చి పిచ్చి షాధలు చేస్తే కేసీఆర్ క్షౌరం చేస్తారు వీళ్ళు క్షీరాభ క్షీరాభిషేకం చేసిన వాళ్ళే క్షౌరం చేస్తారు కేసీఆర్కి గుండు కొట్టించి రాష్ట్రం నుంచి పంపించేస్తారు రైతులకు న్యాయం చేయాలి తరుగు పేరుతో దోచుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ను గెలిపించండి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు రైతులకు న్యాయం చేయాలని స్టేట్మెంట్ ఇవ్వడం కాదు రోజు తిరగాలి రోజు ప్రతి ఐకేపి సెంటర్ తిరగాలి అక్కడ వాళ్ళని క్వశ్చన్ చేయాలి రైతులకి గోన సంచర్ లేకపోతే తెప్పియాలి లారీ ఏది ఓన్గా రైతుల పెట్టి పెట్టుకోవాలని చెప్పేసి కొన్ని కండిషన్ చెప్తే అట్టట్టే పెట్టుకుంటారు ప్రభుత్వం ఏం చెప్తుందని చెప్పేసి అక్కడ దాన్ని సమస్యను పరిష్కరించి దగ్గరుండి రైతుల ధాన్యాన్ని అమ్మేయడం కోసం పనిచేయాలి పని చేస్తే అప్పుడు ప్రజలు విశ్వసిస్తారు అప్పుడు ఓటేస్తారు ఊకనే కాంగ్రెస్ని గెలిపించండి గెలిపించండి అంటే ఎట్ట గెలిపిస్తారు ప్రజల సమస్యల మీద మాట్లాడండి కాంగ్రెస్ వాళ్ళు అవకాశం వచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది ఒక ఊపు ఉంది హైక్ ఉంది వాడుకోండి వాడుకోండి అయ్యా వాడుకోండి వాడుకొని దాన్ని విస్తరించుకోండి విస్తరించుకొని దాన్ని పాగా వేసుకోండి ఇంకోటి లిక్కర్ మాయాజాలం సిండికేట్గా మారిన వ్యాపారులు ఉమ్మడి జిల్లాలో పాత ధరలతోనే మద్యం విక్రయాలు విక్రయాలు సర్కారు ధరలు ధరలు తగ్గించిన అమలు కాని వైనం మద్యం ప్రియుల జేబుల గుల్ల జేబుల గుల్ల మద్యం మాఫియాకు రాజకీయ అండదండలు పట్టించుకొని ఎక్సైజ్ అధికారుడు ఎక్సైజ్ శాఖ మంత్రి ఏడంటాడు మౌనర్లా ఇదేడా ఆదిలాబాదు కనిపించదు పాపం దూరం కదా ఆయనకి సెల్ ఫోన్ వాడు టెక్నాలజీ తెలియదు శాఖ మంత్రి ఆయనకే తెలియదు నేను శాఖ మంత్రిని దీన్ని నిలవరించాలి కనీసం అని ఆయనకే తెలియదు ఇక ఇంకేం పట్టించుకుంటున్నాడు అధికారులకి అధికారులు ఎలా పట్టించుకుంటారు ఎక్సైజ్ శాఖలో జరిగినంత అవినీతి ఏ శాఖలో జరగదు కళ్ళ మళ్ళీ కనపడుతుంది కదా పాత ధరల అమ్ముతూరు అంటే అవినీతి జరిగినట్టే ఒక ఆయన అంటాడు నువ్వు చూపిద్దురా ప్రూఫ్ చేయదురా అనం కాదు ఈజీ కాదు ఎక్సైజ్ శాఖ అధికారుల మీద అభండాలు ఇస్తున్నావు అంటారు మరి అమ్మ తప్పుడు కనపడుతున్నాం కదా క్లియర్గా రోడ్డు విస్తరణ సర్వే సర్వేపణలు అడ్డగింత అమ అనుమతులు ఉన్నాయా అంటూ బాధితుల వాగ్వాదం మంచిర్యాల పీడి ఆదేశంతో వెనక్కి తగ్గి వెనక్కి తిరిగి వెళ్ళిన సర్వేయర్లు ప్రాణం తీసిన దళిత బస్తీ భూమి మంచిర్యాలలో పట్టపగల మహిళ దారుణ హత్య బో పిలిచి ప్రాణం తీశారంట పథకం ప్రకారమే హత్య చేశారంటున్న కుటుంబ సభ్యులు రెండో భర్త పనేనని అనుమానాలు కలకలం రేపుతున్న హత్య అది పరిస్థితి ఇది మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలైతే ఇవి